నమస్కారం. అందరూ బాగున్నారనుకుంటాను. మీరందరూ సింప్లీ ఎస్పీబీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు. అందరు నన్ను జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇన్ని వేల పాటలు పాడారు, ఇన్నేళ్ళుగా ఇన్ని భాషలు పాడుతున్నారు, ఇన్ని అవార్డులు వచ్చాయి, రివార్డులు వచ్చాయి, మీరు ఇంత సింపుల్గా ఎలా ఉంటారండి, ఇంత వినయం ఎలా మీకు కుదురుతుంది అని. 83 లక్షల భగవంతుడి క్రియేషన్స్లో మనిషి అనేటటువంటి ఒక సృష్టి చాలా గొప్పది, ఉత్కృష్టమైంది. వాడికి ఆలోచించడానికి మెదడు ఉంది, ఏది మంచో ఏది చెడో దాని గురించి ఆలోచించేటటువంటి ఒక శక్తి ఇచ్చాడు దేవుడు మిగతా వాళ్ళతో పోల్చి చూస్తే. సో మనిషి అన్నవాడు అవతల వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని తన దగ్గర ఉన్నది అవతల వాళ్ళకి పంచి చేస్తున్న ఈ ప్రయాణంలో మనిషి మనిషిగా ఉండాలంటే మామూలుగా ఉండాలి. మన గొప్పతనం మనం చేసే పనుల వల్ల తెలియాలి, అంతే తప్ప అది ఏమన్నా ఒక గొప్ప లక్షణం నాలో నేను ఎప్పుడు అనుకోను. చాలామంది పెద్ద పెద్దవాళ్ళని చూసి నేను నేర్చుకున్నది. ఉదాహరణకి నన్ను స్నేహితులు, మా ఇంట్లో వాళ్ళందరూ మణి అని పిలుస్తారు. అలాగా నాకు బాగా దగ్గరగా ఉన్న సంగీత దర్శకులందరూ కూడా ఇది తెలిసి నన్ను మణి అనే పిలుస్తారు. అలా పిలిచే వాళ్ళలో మహాదేవన్ గారు ఒకరు, చక్రవర్తి గారు ఒకరు. ఒకసారి మహాదేవన్ గారిని ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళో ఎక్కడో, నేనే కార్ డ్రైవ్ చేస్తున్నాను, ఆయన ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. వెళ్తుంటే మధ్యలో క్యాసెట్ ప్లే చేశాను, అప్పుడు క్యాసెట్ ప్లేయర్స్ కదా, అందులో ఈ పాట వస్తోంది. ఆమని కోయిలా ఇలా నా జీవన వేణువులు దగా, మీ అందరికి తెలిసిపోయి ఉంటుంది ఈ పాట ఎందులోదో. అది విని ఆయన, అరే చాలా బాగుందిరా, ఏ సినిమాలోది, ఎవరు దీనికి కంపోజర్ అని అడిగారు. ఆయన సరదాగా ఏదో ఆట పట్టిస్తున్నారనుకుని నేను ఆయనతో ఉండండి మావా అన్నాను. అందరం మావాని పిలుస్తాం. ఆయన కాదు కాదురా, నిజంగానే రా, ఇది ఎందులోదిరా, ఈ పాట చాలా బాగుంది, ఎవరు కంపోజ్ చేశారు చెప్పు, నువ్వు పాడావని నాకు తెలుసు అన్నా. నాతో పాటు జానక్ గారు కూడా పాడారు మావా, నవ్వుతూ ఆయన పక్క చూశాను. మీకు తెలియదా అన్నట్టు, అవునా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు రా అని అడిగారు. మామా మీరే చేశారు శంకరాభరణంలో సామజవరగమన అనే పాటలో, మధ్యలో వేటూరు సుందరరామూర్తి గారు రాసినటువంటి ఒక చరణం ఇది అని చెప్పాను నేను. అరే ఒక్క నిమిషం కారు ఆపు అన్నారు. పక్కకు తీసుకెళ్ళి కారు ఆపాను, ఇంజిన్ ఆఫ్ చేయన్నారు, చేశాను. నా వైపు తిరిగి ఆయన తమిళంలో చెప్పారనుకోండి, ఏంట్రా ఈ శంకరాభరణం, ఏంట్రా మణి, నాకు అర్థం కావట్లేదు, మనం అన్ని సినిమాలకు ఒక్కలాగే కదా పనిచేస్తాం, అది బాగా వస్తుందో బాగా రాదు అనేటటువంటిది ఆ తర్వాత జనం చేతిలో ఉంది, దాని కర్మ ఎలా రాసి ఉంటుందో అలా జరుగుతుంది, అన్నిటికీ ఒకేలా కష్టపడ్డాం మనం. కానీ ఈ శంకరాభరణం ఏంట్రా, ఎక్కడికి వెళ్ళినా శంకరాభరణం అంటారు, శంకరాభరణం అంటారు. ఆహా మామ, మీరు ఎంత గొప్పగా చేశారు మ్యూజిక్, సుందరరామూర్తి ఎంత గొప్పగా రాసేశారు, విశ్వనాథ్ గారు మళ్ళీ ఇంకా జీవితంలో ఇలాంటి సినిమా తీయగలరా, బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అద్భుతంగా పాడారు, ఆ కొత్తగా వచ్చిన ఆయన ఆ సోమయాజులు అనే ఆయన ఎంత గొప్పగా నటించేశారు ఈ సినిమాలో, ఇలా ఆ సినిమా గురించి మాట్లాడుతూనే ఉంటారు, ముఖ్యంగా మ్యూజిక్ గురించి చెప్తూనే ఉంటారు రా. నాయన మణి, చెప్తూ ఉంటాను, అందరికీ నీకు చెప్తున్నాను నేను, ఎవరైనా మన దగ్గర శంకరాభరణం గురించి మాట్లాడితే మనకేం తెలియనట్టు తల వంచుకొని ఉండాలిరా. వాళ్ళు మాట్లాడడం అంతా అయిన తర్వాత నమస్కారం పెట్టాలి అంతే. ఆయనకు ఒక అలవాటు ఉంది, గురాయ రూప అంటారు అన్నిటికీ, గురాయ రూప. యారు నమ్మగిట్ట పేసినాలో, ఎవరు మన దగ్గర మాట్లాడినా శంకరాభరణం గురించి మనకేమీ తెలియనట్టు తల ఉంచుకొని కూర్చొని ఉండాలి. ఏంట్రా ఈ శంకరాభరణం, ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో, అరే ఎప్పుడు దీనికి మనకు అవార్డులు వచ్చాయి, రివార్డులు వచ్చాయి అని తల పైకెత్తుకు తిరగకూడదు. మళ్ళీ మళ్ళీ సినిమాలు మనం పనిచేయాలి, వాటిలో ఎలాంటి పాటలు పాడతామో తెలియదు, ఎలాంటి పాటలు రాస్తారో చేస్తారో తెలియదు, అది చాలా జాగ్రత్తగా వినయంగా ఉండాలి నాయన అని చెప్పారు ఆయన. ఇంత పెద్ద మహానుభావుడు నాకు 3 తరాలకు ముందర నుంచి సంగీతం చేస్తున్నారు, ఆయన దగ్గర పాడనటువంటి వ్యక్తి లేదు, ఆయన ఈ మాట మాట్లాడుతుంటే ఒళ్ళంతా పులకరించిపోయింది. మరొక్క పర్యాయం కారులోనే ఆయన కాళ్ళకు దండం పెట్టుకున్నాను. ఇవన్నీ చూస్తూ కూడా నేర్చుకోకపోతే వినయ సంపద అనేది మనకు ఎలా వస్తుందండి? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. మహాదేవన్ గారు పరమపదించిన తర్వాత ఆయన పార్థివ శరీరం అక్కడ ఉంది, నేను చాలామంది ఆయన కావలసిన వారు, మురారి లాంటి ప్రొడ్యూసర్లు, నా పక్కన పుహళేంది గారు ఉన్నారు. పుహళేంది అనేటటువంటి వ్యక్తి ఆయనకు
ఆయనకు ఆరో ప్రాణమో ఐదో ప్రాణమో కొడుకు లాంటి వాడో ఏమిటో తెలియదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం నేను జీవితంలో ఎక్కడా చూడలేదు అసలు. ఎవరన్నా ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి మధ్యాహ్నం పాటకి ఇంకో 10 వేలలు ఎక్కువ కావాలండి అంటే పెద్ద ఆయనతో చెప్పండి అన్నాడే తప్ప పొగిలింది ఏనాడు కూడా నేను చెప్తానండి నేను వేస్తాను మీకెందుకు అని అనలే. ఆయన ఆ నిర్ణయం తీసుకోవచ్చు ఇప్పుడు అనేవాడు కాదు. ఆయన మహాదేవన్ గారి కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం నా జీవితంలో నేను చూడలేదు. ఇలాగే చేతులు కట్టుకుని ఇలాగే ఉండేవారు, ఇలాగే మాట్లాడుతుండేవారు. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం. ఆయన శరీరం అక్కడ పార్థివ శరీరం ఉంటే నాకు ఒక అనుభవం చెప్పారు ఆయన. వాళ్ళు దేవర్ ఫిలిమ్స్కి సౌందరరాజన్ గారు ఒక పాట పాడుతున్నారు. ఆ రోజుల్లో మేమందరం కూడా వెళ్ళి ఆఫీసులో రిహార్సల్స్ చేసేవాళ్ళం. రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు ఆయన 1-4 సార్లు ఆయనకు సౌకర్యమైన శృతిలో పాటను నేర్పించి ఆయన ఎలా పాడతారో అన్నీ నేర్పించిన తర్వాత 2 రోజుల తర్వాత రికార్డింగ్ థియేటర్కి వెళ్ళాం. రిహార్సల్స్లో ఆయన మైక్ ముందర పాడుతున్నారు. రికార్డింగ్ థియేటర్లో మేము అనుకున్న సంగతి ఆయన నేర్చుకున్నది ఒకటి పర్టికులర్గా సరిగ్గా రాకపోయేసరికి అన్నగారు అన్నాను, ఆ సంగతి టేక్లో కరెక్ట్గా పాడతాను అప్పు అన్నారన్నాడు. పొగలేందు గారిని అప్పు అని పిలిచేవారు అందరూ కూడా. ఆర్కెస్ట్రా అంతా ఉన్నారు, ఆయన వాయిస్ రూమ్లోకి వెళ్ళిపోయారు. మహాదేవన్ గారు మిక్సర్ దగ్గర ఉన్నారు. మహాదేవన్ గారు ఎప్పుడు 1-2 టేకుల కంటే ఎక్కువ తీయరు. చిన్న తప్పు వచ్చినా ఒక మంచి టేక్ వస్తే దాన్ని ఓకే చేసేసి ఆ ఇంటర్కమ్ ఆన్ చేసి ఓకే ప్యాకప్ అని చెప్పి వెళ్ళి కారులో కూర్చుంటారు. ఆ రోజున 1st టేక్ జరుగుతోంది. టేక్ అంతా అయిన తర్వాత ఆయనకు బాగా నచ్చింది, ఓకే అనబోతున్నారు. పొగలేందు గారు లోపల నుంచి, అక్కడ మైక్ ఉంటుంది కదా, ఈయన ఇయర్ఫోన్లో వినపడుతుంది సౌందరరాజన్ గారికి. అన్నా ఆ సంగతి అనగానే, అరే రే ఆ సంగతి సరిగ్గా అనలేదు కదా మామ, ఇంకొక టేక్ తీసుకుంటా నేను కరెక్ట్గా పాడతానన్నారు. 2వ టేక్ అందులోనూ కరెక్ట్గా రాలే, అది కూడా మామ ఓకే అనబోతున్నారు. పొగలేందు గారు అన్నగారు అన్నారు అక్కడి నుంచి సౌందరరాజన్ గారిని చూసి. అయ్యో ఈసారి కూడా రాలేదా మామ, ఇంకొక్కటే టేక్ తీసుకుంటాను నేను ప్లీజ్ దయచేసి అన్నాడు మామ. సరే అన్నారు. ఆ టేకు అయింది, ఆ టేకులో కూడా ఆ సంగతి రాలేదు. పొగలేందు గారు మళ్ళీ అన్నగారు అని ఎక్కడ అంటారో అని చెప్పి మామ ఆ ఇంటర్కమ్ ఇలా ఆన్ చేసి అప్పు ఆయన పాడింది కరెక్ట్, ఈ టేక్ ఓకే ప్యాకప్ అని చెప్పేశారు. ఇంకే ఎవరు ఏం మాట్లాడలేదు, పాట అందరూ విన్నారు. పొగలేందు గారు ఎప్పుడు పొద్దున్నే 6 గంటలకు ఆయన ఇంట్లో లేచి ఆయన కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి మహాదేవన్ గారింట్లో ఆయన పికప్ చేసుకొని ఆయన రికార్డింగ్ థియేటర్కి తీసుకెళ్ళడం, మళ్ళీ రికార్డింగ్ అయిన తర్వాత ఆయన ఇంట్లో డ్రాప్ చేయడం వెళ్ళడం అనేటటువంటి ఆనవాయితీ. మహాదేవన్ గారి కారు ఉన్నా ప్రొడక్షన్ కార్లు ఉన్నా కూడా ఎప్పుడు పొగలేందు గారే తీసుకొచ్చేవారు. ఆ రోజున అలాగే కారులో కూర్చున్నారు. పొగలేందు గారు తలుపు తీశారు, మామ కూర్చున్నారు, డ్రైవ్ చేస్తున్నారు. ఇంటికి వెళ్ళేవరకు ఏమీ మాట పలుకు లేదు. ఇంటికి వెళ్ళాక దిగి తలుపు తీశారు, దిగిన తర్వాత లోపలికి రారా అన్నారు. పొగలేందు గారు లోపలికి వెళ్ళారు. ఎరా కోపమా అన్నారు. ఎప్పుడు ఆయనతో మాట్లాడని వ్యక్తి అవునండి కోపం అన్నారు. ఎందుకు రా అన్నారు. నేను మీరు చెప్పిన స్వరాలను పాటగా కూర్చి వాళ్ళకి నేర్పిస్తాను. వాళ్ళు సరిగ్గా పాడకపోయినా వేరే సంగతి వేసినా ఓకే చేసేటటువంటి అధికారం మీకుంది. కానీ మీరు ఓకే చేస్తూ ఒక మాట అన్నారు, మీరు అప్పు ఆయన పాడింది కరెక్ట్ ఓకే అన్నారు. మీరు ఆయన పాడింది కరెక్ట్ కాదు వేరే సంగతి అని మీకు తెలుసు. అంటే నేను ఆయనకు నేర్పించింది తప్ప అండి, అంటే నేను చేసింది వృత్తిపరంగా తప్పు కదా, అందుకని నా కోపం వచ్చిందన్నాడు. ఒరే పిచ్చి విధవా, 4 సార్లు పాడినా కూడా ఆయన అది సరిగ్గా రాలేదంటే మనం చేసిన సంగతి ఆయనకు సౌకర్యంగా లేదనో, లేకపోతే ఆయన బుర్రలో అది రిజిస్టర్ కాలేదనో. ఆయన 3 సార్లు నువ్వు చెప్పినప్పుడు కూడా నేను చేస్తానండి చేస్తానండి అని అన్నారు. ఇంకొక్కసారి కనుక చెప్పి ఉంటే ఆయన కోపం రావచ్చు, మూడు వెళ్ళిపోవచ్చు, నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోవచ్చు, ప్రొడ్యూసర్ వెళ్ళి బతిమాలి మళ్ళీ ఇంకో రోజు తీసుకురావాలి, ఆర్కెస్ట్రా పేమెంటు, టైం వృధా. 4 నిమిషాల పాటకు ఇంత రచ్చ అవసరమా? రేపు పొద్దున రికార్డ్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ సంగతి సౌందరరాజన్ గారు వేశారనో మహాదేవన్ చేశారనో అనరు, ఆ పాటను అందరూ ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకోకూడదు అని చెప్పారు. ఎంత వివేచన, ఎంత వివేకం, ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా వినయ సంపద మనకు రాకపోతే సంగీతం ఇంత వచ్చినా చాలు, కానీ వాళ్ళ లక్షణాలు అలవర్చుకోవడం అనేటటువంటిది ముఖ్యం. ఇలా పెద్దలను చూసి నేను చాలా నేర్చుకున్నాను. భౌతికంగా మాదేవన్ గారు లేకపోవచ్చు, కానీ ఆయన పాటలు, ఆయన జీవితంలో ఉండేటటువంటి అనుభూతులు, అనుభవాలు అన్నీ కూడా మనకు పాఠ్యాంశాలుగా చిరంతనంగా ఉంటాయి. సర్వే జనాస్సు జనాభవంతు, సర్వే సుజనాస్సుకినోభవంతు. నమస్కారం.